బిగ్ బాస్ ఎంట్రీపై అమృత ప్రణయ్ క్లారిటీ నన్ను కదిలిస్తే కన్నీళ్లే లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృత ప్రణయ్ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె కళ్ల ముందు తన ప్రాణానికి ప్రాణమైన భర్తని అతి దారుణంగా నరికి చంపేస్తుంటే కాపాడండి అంటూ నిండు గర్భంతో ఉన్న అమృత ఏడ్చిన ఏడుపు అందరికీ గుర్తే ఆ దారుణ హత్య చేయించింది ఎవరో కాదు తన కన్నతండ్రి మారుతీరావు ారాభంగా పెంచుకున్న తన కూతుర్ని కులం కాని వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే పగతో ప్రతీకారంతో ప్రణయిని చంపేశాడు మారుతీరావు ఆ తరువాత మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మిర్యాలగూడ హత్యోదంతంతో తెలుగులోకి వచ్చిన అమృత ప్రణయ్ లోకి వెళ్తదంటూ ముమ్మరంగా ప్రచారం నడుస్తోంది ఒకవేళ ఈమె లోకి వెళ్తే మాత్రం బిగ్ బాస్ వాళ్లకి కావాల్సినంత అయితే మస్ట్గా దొరుకుతుంది చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకుని అటు భర్తని ఇటూ కన్న తండ్రిని కోల్పోయి కొడుకుతో జీవితాన్ని సాగిస్తున్న అమృత ప్రణయ్ లైఫ్లో ఎన్నో ఒడిదుడుకుల్నీ ఎదుర్కొంది తన తండ్రి మారుతీరావుని భర్త ప్రణయ్ని కోల్పోయిన అమృత చిన్న వయసులోనే కష్టాల కడలిని ఈదింది కాగా ఈమె కి వెళ్తుందంటూ పుకార్లు రావడంతో వీటిపై క్లారిటీ ఇచ్చింది ఇక ఈమె ప్రణయ్ మరణం తరువాత మారిపోయిందని మోడ్రన్ డ్రెస్లు వేస్తుందని వైశ్య కులల్లో పుట్టి నాన్ వెజ్ తింటుందంటూ కామెంట్లు చేస్తుండటంతో వాటిపై కూడా క్లారిటీ ఇచ్చింది అమృతా ప్రణయ్ చాలా ఒత్తిడిలో ఉన్నా కదిలిస్తే కన్నీళ్లు యూట్యూబ్లో రెగ్యులర్గా ఎందుకు వీడియోలు పెట్టడం లేదని అడుగుతున్నారు నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను నా కొడుకు గురించి నా పర్సనల్ విషయాలతో మైండ్ మొత్తం గా ఉంది వీడియోలు చేస్తే డబ్బులు వస్తాయని తెలుసు చేయాలని నాకు ఉంది కానీ ఐడియాలు రావడం లేదు ఇది డిప్రెషనో ఏంటో తెలియడం లేదు కదిలిస్తే ఏడుకొచ్చే సెట్టుగా ఉంది ఎలా అని ఎవరైనా అడిగితే ఏడ్చేసేలా ఉన్నాను ఏ పనులూ చేయలేకపోతున్నా మానసిక ఒత్తిడిలో ఉన్నాను ఇప్పుడిప్పుడే బెటర్ అవుతున్నా అందుకే వీడియోను స్టార్ట్ చేశాను నేను ఎప్పుడు వీడియోను చేసినా సపోర్ట్ చేస్తున్నారు చాలా థాంక్స్ బిగ్ బాస్ గురించి అమ్మ నమ్మడం లేదు చాలా మంది నన్ను బిగ్ బాస్ కి వెళ్తున్నావా అని అడుగుతున్నారు అమ్మ కూడా అడిగింది బిగ్ బాస్ కి వెళ్తున్నావా వెళ్లేది ఉంటే ముందు చెప్పు ప్రిపేర్ అయ్యి ఉంటాం అని మా ఆంటీ వాళ్ళు అయితే మాకు కూడా చెప్పకుండా బిగ్ కి వెళ్తున్నావా అని అంటున్నారు నేను వెళ్లడం లేదు మమ్మీ అని చెప్తుంటే అగ్రిమెంట్ ప్రకారం ఎవరికీ చెప్పొద్దన్నారని కూడా చెప్పడం లేదా అని మమ్మీ అడుగుతుంది నేను బిగ్ కి వెళ్ళడం లేదు అసలు వాళ్ల నుంచి కాల్ కూడా నాకు రాలేదు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి